అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు అనేసి మా గురువు గారు, ప్రతి ఒక్క గురువులు వేరే వేరే ఇన్స్టిట్యూట్మెంట్ గురువులైనా ప్రతి ఒక్కరు నన్ను మంచిగా ప్రోత్సహించేవాళ్ళు. సో హ్యాపీఫుల్. సో యాక్చువల్గా ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించి చాలా వరకు వర్షం పడుతున్నప్పుడు కూడా కారిపోతూ అక్కడ అదే పరిసరాల్లో మీ ఇద్దరు అన్నదమ్ము ఇద్దరు అన్నలు మీకు ఒక ఇద్దరు ఇంకొక అక్క చెల్లెల అక్క మీరు అంటే ఒక ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పడినటువంటి కష్టాలు మిమ్మల్ని ఊర్లో కూడా ఎక్కువగా అంతగా దగ్గరికి తీసుకొని చేసినటువంటి పరిస్థితులు లేవంట కదా ఆ టైంలో మీకు ఎదురు మీరు మీకు అనిపించిన ఆలోచనలు ఏంటి వచ్చిన ఆలోచనలు ఏంటి? అప్పట్లో మా నాన్నకి మేము నలుగురు అంటే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అన్నమాట. అప్పుడు మేము అంతకుముందు నేను అంటే మేము ఇంకా పుట్టక ముందు నుంచి చాలా పూరు అప్పుడు కొట్టం ఉండేది మాకు. ఆ ప్లేస్లో మా నాన్న కష్టపడి ఉసుక అంటే అది చెరువు దగ్గర ఉసుక బండితో తెచ్చుకొని మా అమ్మ నాన్న కష్టపడి ఒక ఇల్లు ఏర్పరచుకొని ఏదో గవర్నమెంట్ వచ్చింటే తను అట్లా కష్టపడి చేసుకున్నారు. పొలం కూడా మా నాన్న చాలా కష్టపడి మాకు సంపాదించడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ప్రతి ఒక్కటి మామూలుగా ఫుడ్ కూడా ఏదో చట్నీ చేసుకొని తిని అట్లా రోజు కష్టపడి ఎద్దులు తెచ్చుకొని పొలంలో చేసుకుంటూ 24 గంటలు పొలంలో కష్టపడి చేసుకుంటూ అట్లా ఉండడం వల్లే మా కొద్దిగా మేము పెద్దగా కొద్దీ ఇంకా కొద్దిగా మంచిగా సంపాదించడం జరిగింది. ఆ దాంతో మా నాన్న ఒక 2 ఎకరాలు మా నాన్న స్వయంతో కొనడం జరిగింది. అప్పట్లో అలా ఆ పొలం ఉండడం వల్ల ఇప్పుడు మేము కొద్దిగా నార్మల్గా ఉండడం జరిగింది. చాలా కష్టపడ్డారు మా అమ్మ నాన్న, అందుకనేసి నేను ఇప్పటికీ అనుకుంటాను. ఎందుకంటే మా నాన్న అమ్మ వాళ్ళు చాలా మా అక్క కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది. మాకేం చదవలేదు, మా అన్న వాళ్ళన్న ఒక అన్న 6 ఒక అన్న 7, నేనే వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ చదివాను. కానీ మా అక్క కూడా మా అమ్మ నాన్నతో చాలా కష్టపడి చదివింది. నేను అనుకుంటాను ఎప్పటికైనా మా అమ్మ నాన్నలతో పాటు మా అక్క లైఫ్ను కూడా మార్చాలని, అదే నా మనసులో ఎప్పుడు. సో మీ అన్న వాళ్ళు చెప్తూ మీ యొక్క మీ అమ్మగారు మీ అన్నయ్య వాళ్ళు మీ నాన్నగారు వాళ్ళు చెప్తూ మీ గురించి మాట్లాడుతూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత బాధ కలిగించినటువంటి వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళైతే మేము చూసాము, అంత బాధ కలిగించినటువంటి సందర్భాల్లో ఏమున్నాయి అసలు? అంటే ఒక్కొక్క సమయంలో మా అన్న వాళ్ళకు చాలా ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్గానే చాలా ఇబ్బందులు పడ్డారు. నేను కూడా ఆ సమయంలో నేనేమి నా చేతిలో లేని పని అనమాట, సంపాదించేంత స్తోమత కూడా లేదు. కానీ ఎప్పుడు బాధపడేదాన్ని, ఎప్పుడు మార్చాను వీళ్ళ లైఫ్ని ఏంటి అనేసి. కానీ ఎక్కువ అంతకుముందు ఎక్కువ నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఇట్లా సంగీతం గురించి ఏముంది మా ఫ్యామిలీలో అంతకుముందు ఎవరన్నా ముందుగా వెళ్ళింటే వాళ్ళని మేము ఇంప్రెషన్గా తీసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇట్లా ముందుగా అట్లా వెళ్ళి చేసిన వాళ్ళు లేరు కాబట్టి అంత మగ్గు చూపేవాళ్ళు కాదు మా పేరెంట్స్. కానీ మా అన్న మా పెద్దన్న అంతకుముందు నేను 10th 9th చదివే మూమెంట్లో భజన సాంగ్స్కి వెళ్ళేవారు అనమాట. అంతా కొంత మా అన్నకి కొద్దిగా అవగాహన ఉంది. అప్పుడు మా అన్న కూడా మా చెల్లిని జాయిన్ చేపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హరి అన్న అనేసి మా అన్నకు తబలా మాస్టర్ అనమాట, ఆ అన్న ద్వారా కనుక్కొని ఇక్కడ కాలేజీలో జాయిన్ చేపించడం జరిగింది. అప్పట్లోనే మా అన్న నాకు మా అన్న డబ్బులతోనే నన్ను 10,000 అట్లా పెట్టుకొని కూడా మా అన్న జాయిన్ చేయించడం జరిగింది కాలేజీలో. అందుకు సో హ్యాపీ. సో మిమ్మల్ని ఊరికి పంపించడానికి కూడా బస్సుకి టికెట్లు డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఇవ్వనటువంటి పరిస్థితి, ఇద్దరు కలిసి వెళ్ళాలి ఆ టైంలో కుదిరిన డబ్బులకి మిమ్మల్ని మాత్రం ఒంటరిగా పంపించారని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు, అది ఎంతవరకు వస్తుందో అసలు ఏం జరిగింది? మామూలు అంటే ఇప్పుడు సడన్గా నేను కాలేజీ అయిపోతుంది ఫలాని డేట్కి రావాలనేసి మన కాలేజీలో చెప్తారు. ఒక్కొక్క సమయంలో మా అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, మా నాన్న దగ్గర కూడా ఉండవు. అంటే మోస్ట్లీ ఎక్కువ అన్న వాళ్ళే చూసుకుంటారు పని. ఇప్పుడు మా నాన్న తక్కువ అంటే ఇంకా ఏజ్ అయిపోయే కొద్దీ తక్కువనే ఉండిపోతుంది కదా. ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు, లేని సమయంలో మా అన్న వాళ్ళని అడిగితే మా అన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళేసరికి ఎవరి వేరే వాళ్ళ దగ్గర కానీ అప్పుగా అయినా కానీ తీసుకొని నాకు ఇచ్చేవాళ్ళు. కొన్ని సమయంలో నేను ఆలోచిస్తాను, ఎందుకంటే ఒక్కరోజు పని ఆపితే వాళ్ళకు మళ్ళీ 2 రోజులు పని చేయాల్సి వస్తుందని నేను ఒక్కదాన్నే వెళ్తానని ధైర్యం చెప్పేదాన్ని. ప్రతిసారి అలా వెళ్తూ ఉండేదాన్ని నేను. అన్న వాళ్ళకు నమ్మకం అనమాట, ఒక్కతే అయినా కానీ వెళ్ళగలుగుతుంది అనేసి ఆ నమ్మకంతో పంపించేవాళ్ళు.
ఇంకా రీసెంట్గానే మొన్న సరిగమపాకు వెళ్ళే ముందరే మొబైల్ కొనించడం జరిగింది. ఆ మొబైల్స్ ఉన్నప్పటి నుంచి ఇంకా కొద్దిగా ధైర్యం అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. వెళ్ళిన తర్వాతనే కాల్ చేస్తారు, ఇక్కడ కాలేజీకి వచ్చేసానని చెప్తే ఇంకా వాళ్ళు ఏమీ టెన్షన్ పడరు అంత. సో జీ సరిగమప ముందు అంటే ఆ ప్లాట్ఫామ్ నీకు రాకముందు, ఇప్పుడు వచ్చింది, పాడేసు అయిపోయింది, అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి? లైఫ్ స్టైల్ అంటే అంతగా ఏం చేంజ్ అవ్వలేదు, కానీ పేరు రావడం అనేది నాకు ఒక అంటే గొప్ప పేరు వచ్చింది మా పేరెంట్స్కి. అదంతా మా అన్న వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. ఫైనల్స్లో అయితే కొద్దిగా 2 లక్షలు అలా వచ్చింటాయి. ఇంకింట్లో ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అమ్మ నాన్నకి హెల్త్ లేనప్పుడు, బాగలేనప్పుడు, ఇంకా ఇంట్లో ఉన్న ఫుడ్కి అట్లా సంబంధించినది వాడుకున్నాం అట్లా. మిమ్మల్ని బాగా ఆదరించి ముందుకు పుష్ చేసినటువంటి మీ ఫ్యామిలీలో ఎవరు? మా బ్రదరే, మా అమ్మ, అందరు మా ఇద్దరు అన్నవాళ్ళు. ఎక్కువ మోస్ట్లీ అంటే మా పెద్దన్న బాగా మోహన్. మా వదిన వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్మెంట్, అంటే ఒక ఆడపిల్ల అంటే ఇప్పట్లో సరిగా ఏదో కోపం చూడడం అట్టుంటారు, కానీ ఇద్దరు వదిన వాళ్ళు కూడా అన్న వాళ్ళతో సమానంగా బాగా చూసుకునేవాళ్ళు. అంటే హాలిడేస్కి వచ్చినా కానీ నా బట్టలు అట్లా బాగా చూసుకునేవాళ్ళు. సో ఇప్పుడు జీ సరిగమపాలో పాడుతున్నంత వరకు కూడా మీరు అదేవిధంగా ప్రణవ్ కౌశిక్ లైవ్లు చేసేవాళ్ళు, అసలు ఏంటి మీ బాండింగ్ ఏంటి, అసలు పర్టికులర్గా మీ బాండింగ్ ఏంటి అంటే, ఐ మీన్ నేను వేరే విధంగా అడగట్లే, ఒక ప్రొఫెషనల్గానే. సో ఎలా అంటే నాది ఫస్ట్ షెడ్యూల్ ఊరంతా విన్నెలు అయిపోయింది, తర్వాత కూడా కంటిన్యూగా సెకండ్ షెడ్యూల్కి అక్కడే ఉంచారు మాకు. ఉంచిన తర్వాత ఇట్లా మామూలుగా కంటెస్ట్కి డూ ఇట్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ ఏం పరిచయం లేదు ఎవరికొకరు. స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కానీ ఇంకా ఎక్కువ బాండింగ్ లేదు. ఆ సాంగ్ ఇచ్చిన తర్వాత కంత్రి మూవీన ఆ మూవీ దాంట్లో ఐగో క్రేజీ సాంగ్ ఉంటుంది మీకు డూ ఇట్ అనేసి అన్నారు. చాలా కష్టపడ్డామన్నా ఆ సాంగ్ నేను ఎప్పుడు ముందు వినలేదు, ఈ సాంగ్ ఉందని కూడా తెలియదు, అది ఎన్టీఆర్ గారిదని కూడా తెలియదు. కానీ ఆ సాంగ్ ఇచ్చిన తర్వాత ఇద్దరం ప్రాక్టీస్ చేసే టైంలో కానీ చాలా బాగా అంటే అన్న అమెరికా నుంచి వచ్చినా కూడా మంచిగా బాగా కలిసిపోయేటోడు, బాగా మాట్లాడేటోడు. అట్లా బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా మేము పాడతాము అనుకున్నాం కానీ మరింత బాగా పాపులారిటీ అవుతుంది అనేసి అనుకోలేదు. ఆ పాట పాడినప్పటి నుంచి ఇంకా బాండింగ్ బాగా పెరిగిపోయింది. ఏమన్నా మీకు సజెస్ట్ చేసేవాడు అంటే సలహాలు సూచనలు ఇవ్వడం కానీ ఇలా పాడితే బాగుంటుంది అలా ఏమన్నా తెలియని విషయాలు ఉంటే కానీ చెప్పేవాళ్ళు. అన్ననే కాదు నా దగ్గర ఉండే చరణ్ అన్న కానీ, డానియల్ అన్న కానీ, రసూల్ అన్న కానీ ప్రతి ఒక్కరూ నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ చెప్పేవాళ్ళు, సరే అన్న ఓకే అనేసి నేను మంచిగా రిసీవ్ చేసుకున్నాను. మంచిగా బాగా వింటుంది చెప్తే అనేసి నాకు తెలియని చాలా ఉంటాయి కాబట్టి చెప్పేవాళ్ళు, నేను వినేవాళ్ళు. సో అఖిల్తో ఎలా ఉండదు మీ యొక్క పరిచయం? అఖిల్ అన్న అంటే బయట నుంచి వచ్చేటోడు ప్రాక్టీస్కి, మేము అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి బయట నుంచి వచ్చేవాళ్ళు, మేము ఆన్ లోకల్ కాబట్టి మా హోటల్స్లోనే ఉండేవాళ్ళం గరుడలో. ఆ అన్న వచ్చినప్పుడు అందరం కలుసుకునే అంటే ఫుడ్కి అట్లా క్యాంటీన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ హాయ్ అన్న అంటే హాయ్ అమ్మా అనేసి బాగా మాట్లాడుకునేవాళ్ళు. మీరు ఒక మీ టీమ్ లీడర్తో గీతామధురి గారు కానివ్వండి, లేకపోతే వేరే ఇంకా టీమ్ లీడర్స్ ఉన్నారు కదా వీళ్ళు కానివ్వండి, లేదా జడ్జెస్ గురించి పక్కన పెడదాం, ఈ టీమ్ లీడర్స్తో మీ ర్యాప్ ఎలా ఉండేది? నాకు నలుగురు టీమ్స్లో అంటే నలుగురు మెంటర్స్, ప్రతి నలుగురు మెంటర్స్ మంచిగానే ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏం భయపడదు, కూల్గా వాడు, మేము నలుగురం నీకు మంచిగా అంటే ఏమైనా తెలియకపోతే నలుగురం ఇస్తామనేసి ఆ రోజు స్టార్టింగ్ రోజే చెప్పారు. మేము నలుగురం అంటే మా టీము పిల్లలు వేరు అనుకోవద్దమ్మా, నువ్వు ఎవరి టీం అయినా కూడా మేము నలుగురం చెప్పేవాళ్ళము. గీతక్క కూడా బాగా వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకునేది. శ్రీకృష్ణ అన్న బంగారు తల్లి అనేసి ఎప్పుడు అనేటోడు. ఇంకా సాకేత మా టీమే కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మంచిగానే ఒక చెల్లి మాదిరిగా కూతురు మాదిరిగా రిసీవ్ చేసుకునేవాడు. ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు ఏం కాదు అనేసి భయపడుతున్నామంటే ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇదంతా మీకు ఒక స్ఫూర్తి అంటే ఒక అవగాహన అంటే ముందుకి వెళ్ళడానికి ఇవన్నీ మీకు జరుగుతాయి అంతే అనేసి చెప్పేవారు అన్నమాట. ఇంకా రేవంత్ అన్న కూడా బాగా మాట్లాడిచ్చి బాగా ఏ సాంగ్ పాడుతున్నారు ఏంటి బాగా పాడండి అనేసి సెట్లో బాగా మాట్లాడేవారు. ఇప్పుడు శ్రీముఖి యాంకర్ హోస్ట్ శ్రీముఖి కదా, సో తను మీకు బట్టలు కూడా కొనివ్వడం ఏమన్నా నీడ్స్ ఉంటే నేను చూసుకుంటాను తనకని చెప్పేసి దగ్గర తీసుకోవడం జరిగింది. సో అది ఎంతవరకు జరిగింది?
అంటే నాకు తాటి షెడ్డిల్లో మధుర మధుర మీనాక్షి సాంగ్ పాడే అప్పుడు నాకు 4 డ్రెస్సులు తెచ్చిచ్చింది అక్క. ఇంకా దగ్గర పిలుచుకొని అదే క్యారవెన్లోకి పిలుచుకొని ఫోటో దిగి ఇంకా నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకేమన్నా డ్రెస్సులు కావాలంటే నాతో చెప్పి ఏం మొహమాటం పడకు, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాతో చెప్పు అనేసి ఒక చెల్లి మాదిరిగా దగ్గర తీసుకొని చెప్పడం జరిగింది. సరే అక్క నేను ఏమన్నా నీ దగ్గర చెప్పుకుంటానని కూడా అన్నాను. బాగా మాట్లాడిస్తారు. సో జడ్జెస్ కోటి గారు కానివ్వండి, శైలజ గారు కానివ్వండి, అదేవిధంగా మన స్మిత గారు, సో వీళ్ళ ముగ్గురు యొక్క నలుగురు ఇంకా అనంత శ్రీరామ్ గారు సారీ, సో వీళ్ళ నలుగురు యొక్క జడ్జిమెంట్ ఎలా అనిపించేది అసలు మీకు? నాకు కోటి సార్ కానీ, శైలజమ్మ గారు కానీ, స్మిత మేడం గారు కానీ, అనంత శ్రీరామ్ గారు కానీ, వాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే నేను అంటే బావు అన్నప్పుడు బాగా పొగుడతారు, ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగినా నిజాయితీగా జడ్జిమెంట్ ఇస్తారు. అదే నాకు నచ్చింది. ఎందుకంటే నేను బాగా పాడకపోయినా బావు అన్నవని పొగిడితే అప్పుడు వాళ్ళు నాకు నష్టం చేసినట్టునే అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఈ అమ్మాయికి తెలియాలి, కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయని తెలుసుకుంటారు వాళ్ళు జడ్జెస్. కంపల్సరీ నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు నిజాయితీగా జడ్జిమెంట్ ఇస్తారు. అందుకే నాకు వాళ్ళలో అదే నచ్చింది హ్యాపీ ఆ సెట్లో. ఎందుకంటే నేను మిగతా ప్రోగ్రామ్స్లలో ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది జరగలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం అదే నేను. తర్వాత అది వాళ్ళది ఎస్బీబీ ఛానల్లో ఒక షెడ్యూల్ పాడాను, ఒక సాంగ్ పాడిన తర్వాత సరిగమ్మపాకు రావడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క అది వేరు, ఇది వేరు. అన్నవే ఇక్కడ అన్నవే సాంగ్స్, అక్కడ మూవీ సాంగ్స్ కదా. మూవీ సాంగ్ అంటే బీజిఎం వచ్చేటప్పుడు ఎలా ఎత్తుకోవాలి ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎలా పాడాలి, పాడే విధానం ఏంటి, స్టేజ్లో ఎట్లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి వాళ్ళు ఆ షో ద్వారానే తెలుసుకోవడం హ్యాపీ. వాళ్ళు జడ్జెస్ మాత్రం ప్రతి ఒక్కటి నిజాయితీగా జడ్జిమెంట్ ఇచ్చడం, ఇంకా నేనేమైనా బాగున్నా మంచిగా చెప్పడం హ్యాపీ అనిపించింది.